ఆయన సూట్కే సర్దుకుని ఇంటి నుంచి బయలుదేరితే పది పదిహేను రోజుల దాకా ఈవెంట్స్లో బిజీగా ఉంటారు ఇంటి మొహమే చూడరు ఇంట్లో వాళ్ళు ఆయన్ని చూడాలనుకుంటే ఇంట్లో ఏదైనా ఈవెంట్ పెట్టాల్సి ఉంటుంది అంత బిజీగా ఉంటారు అంత జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆయన మార్షల్ ఆర్ట్స్ ఏంటి మ్యూజిక్ ఏంటి కర్రసాం ఏంటి కూచిపూడి ఏంటి అసలు ఏదైనా సరే ఆయన ఆరితేరిన నటుడండి ఈరోజు మనం మాట్లాడబోయే అతిథి జబర్దస్త్ లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న శాంతి కుమార్ గారు శాంతి కుమార్ గారు నమస్కారం నమస్తే అండి మీకు అలాగే మన ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు మీ గురించి మాట్లాడాలంటే మన బరువు అంత ఉంది అవును సార్ టన్నులు టన్నులుగా మాట్లాడాలి ఎంత సేపు ఇటరు కొనసాగుతుందో నాకే సరే సూక్ష్మంగా ముందు మీ జన్మ వృత్తాంతం ఓకే మీరు ఎక్కడి నుంచి జర్నీ మొదలెట్టారు జబర్దస్త్ ఎలా వచ్చారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అది సూక్ష్మంగా మొదలెడితే తర్వాత ఓకే సార్ సూక్ష్మంగా స్థూలంగానే చెప్తాను మన కాయానికి సంబంధించి సో ముందుగా మాది సొంత ఊరు వచ్చేసి విజయవాడ కృష్ణా జిల్లా సో చిన్నప్పుడే నా విద్యాభ్యాసం అంతా అక్కడే ఆ తర్వాత అక్కడ ఉండగానే ఏం సార్ విజయ అంటే తెలివితేటలు ఉంటాయి అంటే ఆ విజయవాడలో ఉన్న విజయం మాకు దక్కిందండి సో అమ్మవారి ఆశీస్సులు అంతే సో అక్కడ నుంచి నేను చదువుతున్న రోజుల్లోనే నా ఎయిత్ క్లాస్ నుంచే నేను మిమిక్రీ షోస్ చేసేవాడిని సార్ బాగా ఎందుకంటే మా సెవెంత్ క్లాస్లో ఒక ఆయన మా స్కూల్లో మిమిక్రీ చేయడానికి వచ్చారు ఆయన పేరు కూడా తెలియదు నాకు పాపం అయితే ఫైవ్ రూపీస్ టికెట్ పెట్టారు మొత్తం అందరికీ అందరం వెళ్ళి ఆ షో చూసాం ఆయన ఆయన చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యా ఆయన వెళ్ళిన తర్వాత ఆయన డైలాగులన్నీ నేను మా ఫ్రెండ్స్కి చెప్పడం అలా అలా మెల్లమెల్లగా నాకు ఎలా వచ్చిందో ఆ కళ అయితే తెలియదు కానీ పూ పుట్టగానే కానీ పరిమళించింది కదా గుబాలించింది మామూలుగా అయితే ఆ విధంగా మిమిక్రీ స్కూల్ యాన్యువల్ డేస్లో సెవెంత్ క్లాస్ ఫేర్వెల్ అక్కడ నుంచి చేసిన తర్వాత ఎయిత్ క్లాస్ నుంచి నేను బయట మామూలుగా చిన్న చిన్న కమర్షియల్స్ చూస్తాను మా ఇంటి దగ్గర ఒక ఆర్కెస్ట్రా టీం ఉండేది వాళ్ళతో పాటు నన్ను సరదా తీసుకెళ్ళేవాళ్ళు వెనకాల ఆ సౌండ్ బాక్సులు స్పీకర్ బాక్సులు ఇవన్నీ మోసి వాళ్ళన్నీ సెట్ చేసి మధ్యలో ఎక్కడైనా వాళ్ళు గ్యాప్ తీసుకున్నప్పుడు చిన్న అవకాశం ఇవ్వకపోతారని ఎదురు చూస్తూ కింద కూర్చొని చూసి అలా మిమిక్రీ ఎయిత్ క్లాస్లో స్టార్ట్ చేశాను సార్ నైంటీ త్రీ సో ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాల మిమిక్రీ ప్రస్థానం అలాగే దాంట్లోనే షోస్ చేసుకుంటూ అక్కడ మా గురువు గారు విజయవాడలో మిమిక్రీ గాంధీ గారని ఉన్నారు సో ఆయన దగ్గర కొంతకాలం శిష్యరేఖం చేసి ఆ తర్వాత ఇక్కడ మిమిక్రీ శ్రీనివాస్ గారి దగ్గర కొంతకాలం ఉండి ఆ తర్వాత విజయవాడ మిమిక్రీ సిల్వర్ స్టార్ గారి దగ్గర తర్వాత వీళ్ళందరికంటే ముందుగా ఎయిత్ నైన్త్ నేను తణుకులో చదివాను సార్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అప్పుడు మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళాము అప్పుడు మా ఇంటి కింద బుచ్చిబాబు గారు అని మిమిక్రీ ఆర్టిస్ట్ రాజమండ్రి ఆయన తణుకులో ఉండేవాళ్ళు మా ఇంటి కింద అద్దెకు ఉండేవాళ్ళు సరే నైట్ పూట పన్నెండు తర్వాత శబ్దాలు వినిపించాయి ఇంట్లోంచి ఏం జరుగుతుందని వెళ్ళి కిటికీస్ అందులో చూస్తే ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉండేది దారుణంగా అర్థం ముందు నిలబడి అది ఇంకా నాకు బాగా అంటే నాకు నచ్చిన కళ్ళ మళ్ళీ అక్కడ కనెక్ట్ అయింది అనమాట దాంతో ఆయన్ని మళ్ళీ పరిచయం చేసుకుని ఇట్లా గాంధీ గారి దగ్గర నేర్చుకుంటున్నాను అండి మిక్రీ అది విజయవాడ నుంచి వచ్చానని అని చెప్పంగానే ఆయన మళ్ళీ కొంతకాలం ఆయన వెనకాల తిప్పుకున్నారు ఆయన వెనక షోస్కి వెళ్ళి సో ఇట్లా ఒకళ్ళ దగ్గర కాదు సార్ అందరి దగ్గర అట్లా శిష్య పరంపర చేసి చేసి గోదావరి జిల్లాలో అయినాయి ఆ తర్వాత ఇటు మళ్ళీ పెన్నా సైడ్ వద్దాం సార్ ఎందుకంటే ఇటు ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ చేస్తూ నైన్టీ నైన్లో నేను అనంతపూర్లో ఆర్డిటి అని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ అవునండి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు అదే అండి మేము ఫాదర్ ఫాదర్ అంటాం ఆయన్ని సో విన్సెంట్ ఫెరర్ గారు సో ఆయన శ్రీమతి అన్నయ ఫెరర్ గారు వాళ్ళ అబ్బాయి మాంచో ఫెరర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్ అనంతపూర్లో ఉంది ఎన్జిఓ ఆయన స్పెయిన్ సార్ ఫ్రమ్ స్పెయిన్ అవును సార్ తీసారు ఎస్ ఎస్ అయ్యో సూపర్ సార్ అవును సార్ అక్కడ అవునండి కల్చరల్ ఆర్గనైజర్ సార్ నా డిజిగ్నేషన్ అక్కడ సో కల్చరల్ ఆర్గనైజర్ అంటే నాకు రెండు మండలాలు ఇస్తారు ఆ రెండు మండలాల్లో ఉన్న టాలెంటెడ్ చిల్డ్రన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నేను ట్రైనింగ్ కల్చరల్ యాక్టివ్ సింగింగ్ డ్యాన్స్ యాక్టింగ్ మిమిక్రీ వాట్ ఎవరు ఇట్ మై వాళ్ళ ఏ టాలెంట్ ఉందో గుర్తించి దాన్ని నేను డెవలప్ చేయటం దాని నుంచి వాళ్ళు బాగా డెవలప్ అయ్యి బెస్ట్ టాలెంట్ చూపించిన చిల్డ్రన్ ఏం చేసేవాళ్ళం అంటే ఆ దగ్గరలో ఉన్న మ్యూజిక్ కాలేజ్కి ప్రమోట్ చేసేవాళ్ళం వాళ్ళని ఇంకా అక్కడ నుంచి వాళ్ళు ఫర్దర్ వాళ్ళ స్టడీస్ హైయర్ స్టడీస్ ఇన్ కల్చరల్స్లో వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఇవి నేర్పించడానికి మాకేం చేసేవాళ్ళంటే ఫస్ట్ మాకు మాస్టర్ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు మాకు కొన్ని అంటే సెర్చ్ ట్రైనింగ్ అని ఇట్లా కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ట్రైనింగ్స్ ఇవన్నీ తీసుకొని మేము ఏం చేసేవాంటే మళ్ళీ కొంతమంది దీంట్లో నిపుణులు ఉంటారు కదండి మామూలుగా మంచి కూచిపూడిలో వచ్చి నిర్మలాదేవి గారు ఇక్కడ మన శోభానాయుడు గారి శిష్యురాలు ఆవిడ కూడా నిర్మలాదేవి గారు ఆ తర్వాత అనంతపూర్లో శివప్రసాద్ గారు సత్యనారాయణ గారు ఇలా ముగ్గురు నలుగురు దగ్గర కూచిపూడి అది ఎట్లా మర్చిపోతాం సార్ పేరు మర్చిపోతే మనకు అదే మీరు అన్నారు కదా మన జన్మనిచ్చిన వాళ్ళని జీవితాన్ని ఇచ్చిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు సో కాబట్టి అదే సార్ రైమింగ్ ఉంటుంది అది ప్రాస కోసం అసలు తిక్కోన్ సార్ శ్వాస తీసుకోవడానికి ఆలోచిస్తే కానీ ప్రాస కోసం అసలు అనంతపూర్లో నాతోపడి అంటే మొత్తం నలభై రెండు మంది మేము అక్కడ జాబ్ చేసేవాళ్ళం ఫస్ట్ టర్మ్లో మేము అక్కడ సెలెక్ట్ అయ్యి విజయవాడ నుంచి నేను కాలేజీ చదివే రోజుల్లోనే ఆ జాబ్కి అప్లై చేసి అనంతపూర్ వెళ్ళడం జరిగింది ఆ నైన్టీన్ ఇయర్స్లోనే నేను జాబ్లో జాయిన్ అయ్యాను సార్ నాకు అప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు చిన్నప్పటి నుంచి లావు అట్లే ఉంది జనానికి నా మీద లవ్ అట్లే ఉంది సార్ అది ఎక్కడ సో లేదు సార్ అబ్బే అది అయ్యే లోపల ఎన్ని పడతాయో తెలియదు మొత్తానికి అయితే వెళ్తూ ఉంది అట్లా బండి అక్కడికైతే మొత్తాన్ని అనంతపూర్ చేరుకున్నా అయితే ఒక్కడనే అక్కడ ఫస్ట్ టైం ఫ్యామిలీని వదిలిపెట్టి నేను అక్కడ ఒక్కడనే ఉండడం అనేది నాకు అది కొత్త జీవితం అనమాట ఒక కొత్త లైఫ్లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది అలాగే అక్కడ ఉన్న కొలీగ్స్ అందరు కళాకారులే కాబట్టి కళకి సంబంధించిన ఉద్యోగం కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ కానివ్వండి వర్క్ సాటిస్ఫాక్షన్ ఇవి నాకు బాగా అక్కడ అన్ని అన్ని రకాలుగా సాటిస్ఫై అవుతూ అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ నాకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికి అంటే మిమిక్రీ ఆ నలభై రెండు మంది మిమిక్రీ ఆర్టిస్ట్ నేను ఒక్కడినే మళ్ళీ సో నాకు అది స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండేది ఆ తర్వాత అక్కడికే వస్తున్నాను సార్ ఎందుకంటే నా నా నేను జాయిన్ అయిన వన్ ఇయర్ తర్వాత మా మిస్సెస్ జాయిన్ అయింది అదే ట్రస్ట్లో సో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అదే ట్రస్ట్లో ఎంప్లాయీస్ నన్ను మీకు ఒక పెద్ద జోక్ చెప్పాలంటే నన్ను ఇంటర్వ్యూ చేసింది వాళ్ళ నాన్నగారే మామగారు అయ్యో చెప్తాను సార్ అది చెప్పకపోతే ఎట్లా సార్ మనిషి అది ముఖ్యమైన ఘట్టం అది మామూలు కాదు సరే అక్కడ నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు మా మామగారు ఫస్ట్ ట్రై నన్ను ఇంటర్వ్యూ చేశారు చేసిన తర్వాత జాబ్లో జాయిన్ అయిన వన్ ఇయర్కి వాళ్ళ అమ్మాయి కూడా జాబ్ లో జాయిన్ అయింది నేను సీనియర్ అవడంతో వన్ ఇయర్ తనని నా దగ్గర ట్రైనింగ్ వేశారనమాట ఫీల్డ్ ట్రైనింగ్ అదే సార్ ఏం చేస్తారు అన్నీ అలా కోయిన్సిడెంట్గా అది వచ్చేసి జరిగిపోయింది ఆ తర్వాత మేము ఆ ఫీల్డ్ ట్రైనింగ్లో మా పరిచయం మా వర్క్లో మా అనుభవాల్లో ఏంటంటే ఒకరికొకరు దగ్గర అవటం ఇంకా మా అన్ని షేర్ ఫ్యామిలీ విషయాలన్నీ షేర్ చేసుకోవటం అట్లా మా మధ్య మంచి పరిచయం అది పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమ మళ్ళీ పరిణయం దాకా దారి తీసింది ఆ తర్వాత మా ఇంట్లో తెలిసింది మా నాన్నగారు ఒప్పుకున్నారు ఎందుకంటే మా ఫాదర్ ఆర్టిస్ట్ తను ఆర్టిస్ట్ అనేటప్పటికీ అమ్మాయి కూడా బాగుంది ఆర్టిస్టు ఇంకా నువ్వు ఇష్టపడతా అంటున్నావు ఇద్దరు ఒకే దాంట్లో ఎంప్లాయీస్ ఇంకెందుకు రావాల్సిన చేసుకుని ఇష్టం అన్నారు మా ఫాదర్ కానీ వాళ్ళ ఫాదర్ ఏంటంటే తనకి ఏదో మంచి ఫ్యూచర్ వస్తుంది కళలో మంచిగా డెవలప్ అవుతుంది ఇంకా మంచి అవకాశాలు వస్తాయి ఇప్పుడే పెళ్లి చేసేస్తే కష్టమని వాళ్ళ నాన్నగారు కొద్దిగా ఆలోచించారు మా పెళ్లి చేయటానికి విభేదించారు ఫస్ట్ ఓకే అన్నారు తర్వాత మళ్ళీ ఏమాలోచించుకున్నారో నలుగురు మళ్ళీ తెలియదు కానీ విభేదించుకున్నట్టుగానే తను చెప్పింది ఒకరోజు తను నిద్రపోతున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటుంది తను దుప్పటి కప్పుకొని వినింది విన్న తర్వాత ఇంకా పొద్దున్నే మార్నింగ్ నేను కూడా చెప్పాను మీ ఇంట్లో వాళ్ళు చేసినప్పుడు చేసుకుందాం ఏమన్నారంటే వన్ ఇయర్ గ్యాప్ తీసుకోండి ఆ తర్వాత మేమే చేస్తాం మీ పెళ్ళి అన్నారు ఫస్ట్ మా మామగారు మరో చరిత్ర తర్వాత కానీ మేము చరిత్ర సృష్టించాం ఈ లోపల ఏంటంటే ఇది ఎప్పుడైతే మా మిస్సెస్ వినిందో దుప్పటికప్పు అంటే ఇవన్నీ ఇప్పుడు వచ్చే వయసులో ఇవన్నీ ఆకర్షణలు మళ్ళీ రేపు ఫీల్ మారిపోతే మళ్ళీ తన మనసు మార్చేసుకుంటుంది అని చెప్పేసి జాబే రిజైన్ చేయించేద్దాం తనతో అక్కడి నుంచి అయిన తర్వాత వాళ్ళకి గ్యాప్ ఏర్పడుతుంది తర్వాత మర్చిపోద్దులేని నిదానం కానీ ఇట్లా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మాట్లాడుకునేది తను వినింది విని నెక్స్ట్ రోజు మార్నింగ్ నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను అప్పుడు కదిరిలో అనంతపురం జిల్లా కదిరిలో జాబ్ చేశాను అంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మాకు సో కదిరి కదిరి నుంచి వచ్చేసాను మార్నింగ్ ఇక వంద కిలోమీటర్లు అనంతపురి కదిరి అక్కడ అవును సార్ అక్కడి నుంచి వచ్చి ఏంటి విషయం అనగా మేము ఒక పార్క్ లో చిల్డ్రన్స్ పార్క్ ఉంది అనంతపూర్ లో అక్కడ కూర్చోని మా మీటింగ్ అనమాట అవును సరే అప్పుడే ఇంకా మా చిల్డ్రన్ మొన్న తీసుకెళ్ళాం ఆ ప్లేస్ అన్ని చూపించాం మా మ్యారేజ్ డే రోజు అదే స్పెషల్ అనమాట మేము ఎక్కడ ఫస్ట్ నేను ప్రపోజ్ చేశాను మావిడికి తర్వాత మేము ఎక్కడ నుంచి ఇవన్నీ చూపించాం తీసుకెళ్ళి మా మా పిల్లలకి మామగారు ఒప్పుకోలేదు తర్వాత తను విని నాకు చెప్పింది ఇలా అంటున్నారు ఇంట్లో మనమేమో పెద్దవాళ్ళ మాటకి గౌరవించి అన్నీ రాగుదాం అనుకున్నాం కానీ ఇట్లా పరిస్థితి వస్తుంది సో మనం ఏం చేద్దాం అంటే నీ ఇష్టం నువ్వేం చెప్తే నేను రెడీ అన్నిటికని చెప్పి నేను ఎందుకంటే మా ఇంట్లో క్లిక్ గ్రీన్ సిగ్నల్ మన సైడ్ నుంచి బాగుంది క్లియర్గా సో నీ ఇష్టం అంటే మా వాళ్ళు బ్రాడ్ మైండెడ్ అండి సో ఇక్కడ ఏంటంటే సరే చెప్పింది నాతో ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత నేనే అన్న సరే ఇక్కడ నుంచి నీ ఇష్టం నువ్వు ఆలోచించి ఏదో ఒకటి చెప్పంటే సరే వెళ్ళిపోయి చేసేసుకుందాం ఎలాగో ఇంట్లో తెలిసింది కదా అని తనే ఫస్ట్ ఓకే ప్రపోజ్ చేసింది వెళ్ళిపోటాకే ఇంకా అక్కడి నుంచి ఏం చేసాం నా దగ్గర జేబులో డబ్బులు లేవు ఆ టైంలో ఎందుకంటే వచ్చే శాలరీసే చాలా చిన్న శాలరీస్ మాకు అక్కడ దాంతో సార్ ఫస్ట్లో నేను పంతొమ్మిది వందల అరవై ఐదు రూపాయలకి వెళ్ళాను ఇక్కడ నుంచి జాబ్ నైంటీ నైన్ ఆ తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రెండు వందలు అయింది ఆ తర్వాత ఫైనల్ గా రిజైన్ చేసే టైంకి నాలుగు వేల ఎనిమిది వందలు మా సాలరీ అనుకున్నారు కలగన్నారు ఏ రోజు లేదు సార్ ఎందుకంటే అయితే కొనాలి అనే కళలు అయితే ఉండేవి ఆ కళలను తీర్చుకునే కళలు నా దగ్గర ఉన్నాయి సో ఆ కళల్ని కళలతో కళల్ని ఎట్లా తీర్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేశాము అయితే ఏమైంది ఇంకా తను వెళ్దామని చెప్పేటప్పటికి మా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు అనంతపురంలో ఉన్న నా కొలీగ్స్ వేరే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడిగి కొంత డబ్బులు అప్పటికప్పుడు నేను పలానా దగ్గర ఉన్నవారు ఇద్దరు ఇట్లా మా లవ్ స్టోరీ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు వచ్చి ఒక ఐదు వందల రూపాయలు నాకు అప్పుడు అప్పించారు ఆ ఐదు వందల రూపాయలు తీసుకొని విజయవాడ వచ్చేద్దాం అనుకుంటే ఉన్నది ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఒకటే అనంతపూర్లో అది మిస్ అయిపోయింది ఆ టయానికి ఆరున్నరకు వెళ్ళిపోద్ది అది మేము ఏడింటికి డబ్బులు వచ్చినాయి నా చేతికి సో ట్రైన్ మిస్ అయింది సో విజయవాడ వెళ్ళాలంటే అప్పుడు ఇంకా మార్గం లేదు లేదు కాబట్టి నేను ఏం చేశాను కదిరి నేను పనిచేసే ఏరియా ఉంది కదా అక్కడ నాకు లోకల్గా స్థానబలం కొద్దిగా ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ కానీ నేను రోజు హోటల్ భోజనం కదా బ్యాచ్ బ్యాచిలర్ కాబట్టి సో మా హోటల్ ఆయనకి కూడా తెలుసు నా లవ్ స్టోరీ నేను రోజు భోజనం చేసే హోటల్ ఆయనకి సో వాళ్ళకి ఫోన్ చేశా ఇక్కడ తెచ్చేయండి సార్ ఎవడొక్కడ చూద్దాం మనం మాట్లాడదాం మీకు ఎందుకు మీరు వచ్చేయండి ఫస్ట్ అన్నారు వాళ్ళు అంతే నైట్ నైట్ ఐదు వందలు పెట్టుకొని ఇద్దరం జంప్ కదిరికి వెళ్ళిపోయాం నేను కదిరికి వెళ్ళిపోయినంత వీళ్ళమ్మ నన్ను అంతా ఎత్తుకుంటున్నారు ఇంకా అమ్మాయి ఇంటికి రాలేదని రాత్రి అయిపోయిందని తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశారు సరే మేము ఎక్కడికి కంగారు పడతారని వాళ్ళ ఇంటి పక్కన ఉన్న మా ఆర్డీటీ ఎంప్లాయ్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఫోన్ చేసి ఈ వాళ్ళ ఇంట్లో చెప్పండి అమ్మాయి వెళ్ళిపోతుంది కంగారు పడొద్దని చెప్పండి మేము పెళ్లి చేసి వెళ్ళిపోతాం శాంతి వెళ్ళిపోతుంది అని చెప్పమని అని చెప్పి ఆయనతో కబురు పంపించాం సో వాళ్ళు ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారంటే మేము ఏం చేసాం ఈ పక్కింటి ఆయనకు కూడా ఇదే చెప్పాం మేము విజయవాడ వెళ్ళిపోతున్నాం అని చెప్పాం సో అందరిని విజయవాడ డైవర్ట్ చేసాం ఆయన ఒక వ్యాన్ పెట్టేసి ఒక ముగ్గురు నలుగురు రోజులు పెట్టేసి విజయవాడకి పంపించేసారు మేము పక్కనే కదిరిలో ఉన్నాం ఆ విషయం వాళ్ళకి తెలియదు కదిరిలోకి వెళ్ళిన తర్వాత నైట్ నైట్ ఇంకా అర్ధరాత్రి పూట పెళ్లి ఏం చేసుకుంటాం ఇంకా అప్పుడైతే కష్టం ఆ నైట్కి షెల్టర్ దాటితే పొద్దున్నే టెంపుల్ తెరుస్తారు వెళ్ళి మ్యారేజ్ చేసుకోవచ్చు సో నైట్ ఏం చేయాలన్నప్పుడు ఆ హోటల్ ఆయన ఉన్నారు చూడండి వాళ్ళ ఇంటి దగ్గర మాకు షెల్టర్ ఇచ్చారు ఇచ్చి నెక్స్ట్ రోజు ఆయన ఒక హోటల్ క్లోజ్ చేసి ఆ రోజు సెలవు అంటే ఒక రోజు అంటే బిజినెస్ లాస్ కదా ఆ హోటల్ క్లోజ్ చేసి ఒక మంగళసూత్రం వెండి మెట్టెలు చీర వాళ్ళ ఆవిడ పట్టు చీర ఇవన్నీ తీసుకొని మా కోసం హోటల్ క్లోజ్ చేసి నా పెళ్లి చేయాలని చెప్పి ఆ హోటల్ వాళ్ళు ఆ తర్వాత నా ఫ్రెండ్స్ లోకల్గా ఉన్న కళాకారులు కొంతమంది ఒక పోలీస్ ఆఫీ ఒక కానిస్టేబుల్ ఇట్లా ఒక రిపోర్టరు వీళ్ళని తీసుకొని ఏం చేసాము ఫస్ట్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం అక్కడ రిజిస్టర్ కాదే పెళ్లి చేయమన్నారు రిజిస్ట్రేషన్ ఉండాలండి లేదా చేయమన్నారు అక్కడ నుంచి ఒక లఘువమ్మ కొండ అని ఒక మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కి ఫేమస్ అది ఎక్కువ సో అక్కడ రాములవారి వారి టెంపుల్ అది అక్కడికి వెళ్ళి పెళ్లి చేసేసుకోవడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది రోజులు మేము ఎక్కడ ఉన్నాం అనేది ఎవరికీ తెలియదు సీక్రెట్ పద్దెనిమిది రోజుల తర్వాత వాళ్ళ అమ్మాయితో నేనే ఫోన్ చేయించా మళ్ళీ ఏమి ఇక్కడ ఫీల్ అవుతుంది మా అమ్మ నేను ఏమనుకున్నది ఏడుస్తుంది అది మనం చూడలేం కదా సార్ ఇంకా అందుకని ఫోన్ చేయించా ఫోన్ చేయించిన తర్వాత ఇంకేమో పద్దెనిమిది రోజుల తర్వాత ఏమైపోతుంది సార్ ఇంకా ఇంకా ఆల్రెడీ అనుకున్నదే సరే అనుకోకుండా అయిపోయింది అని చెప్పి వాళ్ళు కూడా రమ్మన్నారు ఇంకా వెంటనే అనంతపురం కలిసి ఆ తర్వాత ఇంకోటి పెద్ద జోక్ చెప్పాలి అందరం ఒక భార్య మెల్లలో మూడు ముళ్ళు వేస్తారు కానీ నేను మూడు ముళ్ళు మూడు సార్లు వేశాను మావిడ మెల్లలో అదే ఫస్ట్ టైం లవ్ మ్యారేజ్ అప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ బంధువులు అనంతపురంలో ఉన్న వాళ్ళందరి కోసం ఒకసారి చేశారు పెళ్ళి మళ్ళీ అక్కడ లోకల్గా ఇంట్లో ఒక రిసెప్షన్లో పెట్టి తాలి కట్టించారు మళ్ళీ ఆ తర్వాత విజయవాడ తీసుకెళ్ళాను మా ఇంట్లో వాళ్ళందరికీ చూపించడం కోసం అక్కడ అమ్మవారి టెంపుల్లో మూడోసారి

Press the bell icon.